రాచకొండ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తామరవేపేటలో ప్రారంభోత్సవాలకు వెళ్లిన మంచిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. రాచకొండ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తారమతిపేటలో ప్రారంభోత్సవాలకు వెళ్లిన మంచిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రాజేంద్ర, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తారామతిపేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు కూడా ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే రావడంతోనే గ్రామస్తులంతా కూడా ఆయన అడ్డుకుని బైఠాయించారు. మొత్తం పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల గ్రామస్తుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా తారామతిపేటలో డంపింగ్ యార్డును తొలగించాలని గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడంతో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా చూసినట్టయితే పెద్ద అంబర్పేట పక్కన డంపింగ్ యార్డ్ ఉండేది గతంలో. అయితే అక్కడి నుంచి తారామతిపేటకు ఈ డంపింగ్ యార్డ్ను తరలించారు. ముఖ్యంగా తారామతిపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నాడంటే కారణంతో డంపింగ్ యార్డ్ అక్కడికి ఏర్పాటు చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ని వెంటనే అక్కడి నుంచి మార్చాలంటూ కూడా ఎమ్మెల్యేని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ చందు.